లాక్డౌన్ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల వేతనాల్లో కోత విధించడం అన్యాయమని వీరందరికీ పూర్తి స్థాయిలో వేతనాలు చెల్లించాలని తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ సిఐటీయూసీ ఐఎఫ్టీయూ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విద్యుత్ సవర్ణ బిల్లు 2020 రద్దు చేయాలని అన్నారు. లాక్డౌన్ పేరు చెప్పి కొన్ని రంగాలలో కార్మికులను విధుల నుంచి తొలగించడం అన్యాయమని, కార్మిక చట్టం మార్పుని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని సిఐటియు జిల్లా కోశాధికారి ఎంవి రమణ అన్నారు. కరోనా విధుల్లో ఉన్న ఉద్యోగులు, కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భద్రతా సౌకర్యాలు కల్పించాలని, ఒక నెల గ్రాఫ్ వేతనం అదనంగా ఇవ్వాలని అన్నారు. అర్హులైన స్కీమ్ వర్కర్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు నుంచి ప్రతి బిల్డింగు కార్మికులకు నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో పలు కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. ఇవాళ దేశవ్యాప్తంగా ఏఐటీయూసీ సిఐటియు ఐఎఫ్టియు ఇతర కార్మిక సంఘాల యొక్క ఆధ్వర్యంలో ఈ కార్మిక వ్యతిరేక విధానాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా విడనాడాలని, అలాగే ఈ కరోనా కష్టకాలంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ పూర్తి వేతనాలు భద్రత కల్పించాలని, అలాగే ఇతర భద్రతా పరికరాలు కూడా ఇవ్వాలని చెప్పేసి అనేసి, అలాగే ముఖ్యంగా కార్మిక చట్టాలని ఈ సందర్భంగా మార్పు చేయడం అనేటువంటిది సమంజసం కాదని, అలాగే ముఖ్యంగా రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కుల్లో భాగంగా ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి బిల్లుని ఈ కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుని బిల్లును ప్రవేశపెట్టిన దాన్ని వెంటనే అది రద్దు చేయాలని చెప్పి కోరుతూ రాష్ట్రవ్యాప్తంగాను దేశవ్యాప్తంగాను కూడా ఈ డిమాండ్ల మీద ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా శాసన ఉల్లంఘన అనేటటువంటి కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉన్నది. ప్రధానంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ పేరు చెప్పి కార్మిక వర్గాన్ని రోడ్ల మీద గీడ్చే పనిచేస్తుంది, వేతనాల్లో కోతలు విధించే పనిచేస్తుంది. వేతనాల్లో కోతలు విధించకూడదని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మిక వర్గానికి, భవన నిర్మాణ కార్మికులకి 10,000 రూపాయలు బిల్డింగ్ సంక్షేమ బోర్డు నుంచి వేయాలనేసి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇసుకని ప్రజలకు అందుబాటులో తీసుకురాకుండా ఇసుకని ఒక సరుకుగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ఇసుకని ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. ఈరోజు రాజేంద్రపురం పట్టణంలో జాతీయ కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది. కరోనా కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా విఫలమయ్యాయనేది కూడా మనంతా కూడా ప్రజలందరూ ఆనోభిస్తూ ఉన్నారు. వలస కార్మికులను ఎవరిని కూడా ఆదుకోలేదు, వలస కార్మికులను ఎవరిని కూడా రికార్డ్ చేయలేదు. గ్రామాల్లో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళ పని లేకుండా అప్పుడే 100 రోజులు పైగా పని లేకుండా చాలా ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. ఈ రోజున గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అమాలి కార్మికులు కానీ, అసంఘిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కానీ వాళ్ళకి ఎవరికి యాతనలు ఇవ్వట్లేదు. అలాగే ప్రైవేట్ రంగాల్లో, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తుంటే చిన్న పరిశ్రమల్లో చేస్తున్నటువంటి వాళ్ళని కానీ, లేదా విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి విద్యార్థి టీచర్లు కానీ ఉపాధ్యాయులకి ఎవరికి కూడా జీతాలు ఇవ్వట్లేదు. ఈ కరోనా లాక్డౌన్ కాలంలో ఎవరిని పనిలోని తీసేయకూడదు, వాళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి.